नमस्कार वेलकम टू रुचिलु डाट काम नेन मीकु चेसि चूपिंचबोतुन्न वंट आलू बीरकाय मुद्दकूर मरी आलू बीरकाय मुद्दकूर कावाल्सिन पदार्थालेंटो चूसेद्दामा आलू बीरकाय मुद्दकूर कावाल्सिन पदार्थालु आलू पावु केजी बीरकायलु पावु केजी पेसरपप्पु 100 ग्रामुलु तुरिमिन कोब्बरी ఒక కప్పు ఉప్పు తగినంత మినపప్పు 2 టీ స్పూన్స్ ఎండుమిర్చి 4 మిరియాలు 10 ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెబ్బలు నూనె తగినంత ఆలూ బీరకాయ ముద్దకూర కావాల్సిన పదార్థాలు చూశారు కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం कुकर लो कट चेसि पेट्टुकुन्न आलू अलागे बीरकाय मुक्कलु पेसरपप्पु 100 ग्रामुलु पेसरपप्पु वेसि दीनिकि तगिनंत नीळ्ळु पोयालि నీళ్లు పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాం కదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ కుక్కర్ లో ఉడికించుకోవాలి ఇలాగా మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారీకి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఒక 10 మిరియాలు చెప్పుకున్నాం కదా 10 మిరియాలు అలాగే కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో ఆయిల్ వేడొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే నూనె వేడొచ్చింది కదా ఇందులో టీ స్పూన్ మినపప్పు 4 ఎండుమిర్చి ముక్కలు అలాగే 10 మిరియాలు కొబ్బరి తురుము బాగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మనకి అన్ని పచ్చి వాసన లేకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దీన్ని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం మిక్సీ చేసుకొని పొడిలా చేసుకోవాలి ఓకే బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇంకా స్టవ్ ఆపేసుకొని మిక్సీ జార్ లో తీసుకుందాం ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుందాం మనకి మసాలా రెడీ అయిపోయిందండి అలాగే కుక్కర్ లో ప్రెజర్ కూడా పోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు దీన్నంతా కూడా మనం వేరే బాండిలోకి మార్చుకుందాం స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టుకున్నాను ఈ ఉడికిన మిశ్రమాన్ని అంతా కూడా ఈ బాండిలోకి మార్చేసుకుందాం అంతా కూడా బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ మగ్గేంత వరకు మళ్ళీ మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలాని వేయాలి
మనం కూరకి తగినంత మసాలా రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకుందాం బాగా కలుపుకోవాలి మసాలా అలాగే ఉప్పు అంతా కూడా కూరకి పట్టేలాగా మనం ముద్దకూర అని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం బాగా ఉడికి వాటర్ లేకుండా థిక్గా అయితే బాగుంటుంది సో ఇదంతా కలిపేసాం కదా మసాలా అలాగే ఉప్పు ఒక 2 నిమిషాలు ఉడికితే మొత్తం కూరకి పడుతుంది ఇలాగా మనం పోపు వేసుకుందాం పోపుకి స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను బాండిలో పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ వేడొచ్చిన తర్వాత మనం మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుందాం ఆయిల్ వేడొచ్చింది కదండి ఇప్పుడు మినపప్పు వేసుకుందాం ఇందులో కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర చిటపటలాడుతుంది కదా ఇప్పుడు మనం కరివేపాకు రెబ్బలు వేసుకుందాం ओके मन के अंदी इप स्टव आपेस्ना पोपनी उड़कत वेसे वेसे कलपाली పోపు కలిపేసాం కదా కూర కూడా దగ్గరికి వచ్చేసిందండి మనకు ఇందులో వాటర్ కూడా ఏం లేదు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఇందులో తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని పైన ఇలా చల్లుకొని కలిపేసేయాలి ఓకే सो इंदो मन कोबर मत कल इपू स्टव आपेस्ना इंतन आलू बेरकाय मुद्दकूर रेडी आलू बीरकाय मुद्दकूर कावास पदार्थ तैयार विधाना मरकसार चूदा मुझे स्टवे कुकर पेटी कुकर आलू बीरकाय मुखल पेसरपु वेसी तगन नीर पोसी उड़की स्टवे मो बा కొద్దిగా నూనె వేసి మినపప్పు ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్పు తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి తర్వాత ఈ వేయించిన పదార్థాలను మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకోవాలి తర్వాత ఉడికిన పప్పు కూర ముక్కలను మరో బాండిలోకి తీసుకొని మసాలా పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మరో స్టవ్ పై బాండి పెట్టి బాణల్లో కొంచెం నూనె వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి పోపు చిటపటలాడేటప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు కూర మసాలా మిశ్రమంలో పోపు వేసి బాగా కలపాలి కూరను దించే ముందు మిగిలిన కొబ్బరి తురుమును వేసి బాగా కలిపితే ఆలూ బీరకాయ ముద్దకూర రెడీ